ఈ కారిడార్తో కొన్నేళ్లుగా హైదరాబాద్ పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్ని తాకేలా అద్దాల మెడలు కనిపిస్తున్నాయి. రాత్రిళ్ళైతే విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. చాలా కాలం ఐటీ ఏరియాకి వచ్చిన వారు ఈ అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతున్నారు. చారిత్రక భాగ్యనగరంలో ఇప్పుడు ఐటీ కారిడార్కి కూడా ప్రత్యేకత ఉంది. ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ నగరానికి వస్తున్నాయి. డేటా సెంటర్లు, సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఐటీ ఇతర సంస్థలు ఐటీ కారిడార్లో అట్రాక్షన్గా మారాయి. ఒకదానికొకటి పోలిక లేకుండా దేశ విదేశీ ఆర్కిటెక్చర్ డిజైన్లతో నిర్మించిన అద్దాల మేడలు కనువిందు చేస్తున్నాయి. మాదాపూర్ సైబర్ టవర్స్ మొదలు గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, కోకాపేటలో స్కై వ్యూ, గెలాక్సీ, సాస్ గ్రౌండ్, అమెజాన్, ఫీనిక్స్ బీహబ్, ల్యాంకో హిల్స్, ఇలా పదుల సంఖ్యలో భవనాలు నగరానికి ఐకానిక్ గా మారాయి. దాదాపు 100 పైగానే బిల్డింగ్లు, హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్క కోకాపేట, నానక్రామ్గూడ ప్రాంతాల్లోనే 45 నుంచి 58 అంతస్తుల భవనాలు దాదాపు 10 వరకు ఉన్నాయి. సో ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అనేది ఉండేది, ఇప్పుడు ఐటీ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే ఐటీ. ఇక్కడ ఏంటంటే మంచి స్ట్రాంగ్ మ్యాన్ పవర్ అనేది ఉంది, అదొకటి. తర్వాత రెండో కారణం ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్స్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, లైక్ వాళ్ళకి ట్యాక్సేషన్ ట్యాక్స్ పరంగా వాళ్ళకి అనుకూలంగా ఉండడము, తర్వాత వాళ్ళకి ఎస్ఈజెడ్ పేరుతో వాళ్ళకి అనుకూలమైన అనుకూలంగా వాళ్ళకి నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఈ రెండు కారణాల కారణంగా, దీంతోపాటు ఇంకోటి హైదరాబాద్ వెదర్ కూడా ఒకటే చాలా మనకి అడ్వాంటేజ్ అన్నమాట. మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి ప్రారంభమైన ఐటీ రంగ ప్రస్థానం ఇప్పుడు కొండాపూర్, రాయదుర్గం, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్, కొల్లూరు వైపు విస్తరిస్తోంది. రాయదుర్గం, అరబిందో గెలాక్సీ, మణికొండ ల్యాంకో హిల్స్, కేపీహెచ్బి లోధా, నానక్రామ్గూడ అమెజాన్ ఆఫీస్, ఫీనిక్స్ బీ హబ్ మెరిసిపోతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఐసీఐసీఐ బిల్డింగ్ స్పెషల్ గా కనిపిస్తుండగా కోకాపేటలో సాస్ క్రౌన్ అండ్ జీఏఆర్ ఇన్ఫోబమ్, బయోడైవర్సిటీలో స్కై వ్యూ ఐటీ కారిడార్ లో ఐకానిక్ భవనాలుగా టాప్ ప్లేస్ లో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని హోటల్స్ లో కూడా ఆఫీస్ ప్లేస్లు విదేశాలను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 2013-2014 యొక్క ఎక్స్పోర్ట్స్ని మనం చూసుకుంటే 57,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ అన్నవి ఐటీ ఎక్స్పోర్ట్స్ జరిగేవి. అయితే ఇప్పుడు మనం రీసెంట్గా మొన్న 2022-21 ఎక్స్పోర్ట్స్ని మనం చూసుకున్నట్టయితే మనకి టోటల్గా అయ్యేటువంటి ఎక్స్పోర్ట్స్ 1,45,000 crores ఎక్స్పోర్ట్స్ అన్నవి మనము తెలంగాణ నుండి, ఓన్లీ తెలంగాణ నుండే మనం చేస్తూ ఉన్నాం. వెస్ట్ జోన్ సెంట్రిక్గా అంటే మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలలోనే మనకి డెవలప్మెంట్ అంటూ ఉండేది. ఇవాళ మనం వేరే జోన్స్ కూడా అంటే అటు సౌత్ జోన్ కావచ్చు, ఈస్ట్ జోన్ కావచ్చు, అంటే ఉప్పల్ వైపు ఉండేటువంటి అభివృద్ధి అండ్ వేరే పార్ట్స్ కూడా అది అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఐటీ కారిడార్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్స్ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరిగింది. ఉద్యోగులు ఈజీగా వెళ్లేలా రోడ్లను వెడల్పుగా నిర్మించారు. సిటీ శివారుల్లోనూ మంచి గ్రోత్ కనిపిస్తోంది. ఆఫీసులకు తగినట్టుగా మల్టీస్టార్ హోటళ్లు వెలుస్తున్నాయి. నోవాటెల్, హెచ్ఐసిసి, హైటెక్, వెస్టిన్, ట్రైడెంట్, రాడిసన్, లెమన్ ట్రీ, ఐటీసీ కోహినూర్, హయత్ గచ్చిబౌలి, మారియేట్, ఇలా స్టార్ హోటళ్ల భవనాలు కూడా అదిరే లుక్తో ఉన్నాయి. బడా బడా మాల్స్, రెస్టారెంట్స్, డ్రైవ్ఇన్స్తో వెస్ట్రన్ లైఫ్ స్టైల్ హైదరాబాద్లోనూ కనిపిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే కనుక మనకి 10 ఏళ్ల కింద ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది ఓన్లీ హైటెక్ సిటీని మాత్రమే చూసి వస్తుంది. కానీ ఈరోజు మనకి దానికి అనుగుణంగా, దానికి ధీటుగా హైటెక్ సిటీ ఏదైతే బ్యాక్ సైడ్ ఏదైతే సైబర్ టవర్స్ నుంచి మైండ్ స్పేస్, మైండ్ స్పేస్ నుంచి విఐటీ పార్క్, అక్కడ నుంచి ఐకియా నుంచి స్కై వ్యూ నుంచి గచ్చిబౌలిలో మనం చూసుకుంటే కనుక ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, మళ్ళీ అక్కడ నుంచి కోకాపేట వరకు ఇప్పుడు ఎక్స్టెన్షన్ అవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నా కనుక గోపన్పల్లి, రాయదుర్గం, ఇలా మన ఎక్స్టెన్షన్ ఏదైతే జరిగిందో అలాంటి ఎక్స్టెన్షన్ మన హైదరాబాద్ మాత్రమే ఉంది ఆ ఫెసిలిటీ. హైదరాబాద్ పశ్చిమ వైపు అభివృద్ధి ఉండడంతో సిటీలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించడానికి ఈస్ట్ సైడ్ కూడా మరో ఐటీ పార్క్ రాబోతోంది. ఈ స్పేస్లో కంపెనీలు ఏర్పాటుకు ఇంటర్నేషనల్ ఐటీ మార్కెట్ పోటీ పడుతోంది. We'll be right back.